నమస్తే. ఏసీటీ ప్రేక్షకులకు స్వాగతం. పబ్లిక్ డిమాండ్ అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. ప్రజల సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి అధికారులు ఇచ్చే పరిష్కారాలను ప్రజలకు తెలియజేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మనం ట్రాఫిక్ సమస్య, రోజురోజుకి జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్య గురించి ప్రజల అభిప్రాయాలను ఏంటో తెలుసుకుందాం. మెట్రో సిటీగా, స్మార్ట్ సిటీగా ప్రసిద్ధికెక్కిన విశాఖ నగరంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య జటిలమైపోతుంది. రోడ్లపైనే వాహనాలను పార్క్ చేయడంతో రోడ్లన్నీ కుదించుకుపోతున్నాయి. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటే ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖ నడిబొడ్డున ఉన్న గాంధీ పార్క్ జంక్షన్లో ఉన్నాము. అయితే ఈ జంక్షన్లో మనం చూడొచ్చు, ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా కూడా ఫుల్గా వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. దీంతో రోడ్డు రెండు వాహనాలు ఒకేసారి అటు ఇటు వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ పార్కింగ్ అంటే పార్కింగ్ జోన్లు లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. జీవీఎంసీ గతంలో పార్కింగ్ జోన్లు, మల్టీప్లెక్స్ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతిపాదన చేసింది. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడంతో ఈ సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇరువైపులా పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన పార్కింగ్ చేయడం వల్ల జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యపై నగర ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నా పేరు విజే అజయ్ కుమార్. మన విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడంలో మాత్రం పోలీస్ శాఖ విఫలమైందని చెప్పాలి. అసలు వెహికల్స్ వెళ్ళే అవకాశమే లేదు. అదేవిధంగా ఈ కంజెషన్ పెరిగిపోయిన తర్వాత ట్రాఫిక్ని ఏ రకంగా మళ్లించాలి అనే విషయంలో కూడా అధికారులు అవగాహనతో దాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా ముందు పార్కింగ్ విషయంలో వస్తే షాప్స్ ఉన్నాయి, పార్క్ చేయడానికి అవకాశాలు లేవు. మరో పక్కనేమో పెట్రోల్ ధరలు, ఎక్కడి నుంచో తిరిగి రావాలి, ఎక్కడో పెట్టి పార్క్ చేయాలి. ఇప్పుడు జగదాంబ జంక్షన్ ఉంది, పార్క్ చేయడానికి అనువైన ప్రదేశాలు లేవు. అదేవిధంగా ఈ డాబా గార్డెన్స్ ఏరియా ఉంది, షాపింగ్ కాంప్లెక్స్లన్నీ ఆల్మోస్ట్ అలా అటువైపే ఉన్నాయి, కానీ పార్క్ చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గురుద్వారా వెళ్ళే రోడ్డు ఉంది, అదే పరిస్థితి. ఎందుకంటే అసలు మన నగరమే కుదించుకుపోయిన ఒట్లుంటుంది. అలాంటి ప్రదేశాల్లో మరి ట్రాఫిక్ సమస్య, ముఖ్యంగా పార్కింగ్ సమస్య బాగా ఉంది. దానికి అనుగుణంగా పార్కింగ్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది, పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేయాల్సిన ఆవశ్యకత ఉందని నేను తెలియజేస్తున్నాను. మన విశాఖపట్నంలో పార్కింగ్ సమస్య చాలా జటిలంగా ఉందని చెప్పుకోవాలా? ఎందుకంటే మనకి విశాఖపట్నం మ్యాక్సిమం అంతా కూడా పాపులేషన్ పరంగా కానివ్వండి, లేకుంటే వెహికల్స్ పరంగా కానివ్వండి, విపరీతమైనటువంటి వెహికల్స్ మన విశాఖపట్నంలో తిరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఏంటంటే ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో, అది జగదాంబ కానీ, డాబా గార్డెన్ ప్రాంతం కానీ, మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో కానీ, ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో విపరీతంగా షాపింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, పర్సనల్గా పని మీద వచ్చేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేయటం వల్ల మధ్య నుంచి వెళ్ళేటటువంటి వాహనాలు కానీ, ప్రజలు నడిచేదానికి కానీ ఎక్కడా కూడా మార్గం కనబడకుండా ఉన్నది. కొన్ని కొన్ని ప్రాంతాలను అయితే మరి గతి లేక ఫుట్పాత్ల మీద కూడా పార్కింగ్ చేసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. అసలు సాధారణంగా ఎక్కడైనా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కానీ నిర్మాణం జరిగినప్పుడు అక్కడ సెల్లార్లోనే పార్కింగ్ ఏర్పాటు చేసుకునే విధానం ఉందని చెప్పి గతంలో మనకి కొన్ని సంవత్సరాల క్రితం మన జీవీఎంసీ వారు కానివ్వండి, మన ట్రాఫిక్ విభాగం వారు కానివ్వండి చెప్పే సూచనలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ట్రాఫిక్ కాంప్లెక్స్లో చాలా ప్రాంతాల్లో చూసినట్టయితే సెల్లార్లో మాత్రం ఎక్కడ షాపులే కనిపిస్తున్నా కానీ పార్కింగ్ ప్లేస్లు అనేవి కనబడటం లేదండి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాటికి యాక్షన్ తీసుకోవటం వల్ల అదేదో ఒక తాత్కాలికంగా కొన్ని షాపులు తీసేసి అందులో పార్కింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు ఈ ఎన్ఏడి కొత్త రోడ్డు ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారో, ఆ నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి కూడా
సుమారుగా ఒకసారి కానీ ట్రాఫిక్లోని ఏదో రెడ్ సిగ్నల్ పడిందంటే ఇంచుమించుగా ఎన్ఏడి కొత్త రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉందండి. అది ఇంచుమించుగా అంటే గతంలో అయితే మనం మహా అయితే ఒకటి రెండు సిగ్నల్స్ దాటిపోతే ఆ స్థానం నుంచి పక్క వచ్చేసేవాళ్ళము, ఇంకో రూట్లోకి వెళ్ళిపోవాళ్ళము. ఇప్పుడు కనీసం ఒక్కసారి కనుక రెడ్ సిగ్నల్ పడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు త్రూ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను అనుకోండి, మూడు నాలుగు ట్రాఫిక్ సిగ్నల్స్ దాటితేనే కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొన్ని కొన్ని సందర్భాలు అరగంట ముప్పై గంట కూడా జరుగుతూ ఉంది. తర్వాత మన రామకృష్ణ మన బీచ్ ఏరియా కూడా అదే విధంగా, బీచ్ ఏరియాలోని సందర్శకులు బాగా మన విశాఖవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది సందర్శకులు రావడం జరుగుతూ ఉన్న సందర్భంలో ఏంటంటే అనేక రకాలుగా అక్కడ కూడా వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ వస్తున్న తరుణంలో ఏంటంటే పార్కింగ్ సరైన ప్లేస్ లేకపోవడం వల్ల బీచ్లో కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్ ఇచ్చినా కూడా ఆ సినాద్వారంలోనైతే అసలు బండి ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది అయితే ఈ పార్క్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ సైడ్ని ఎక్కడో పార్క్ చేసి అక్కడి నుంచి కొంత దూరం దాకా నడిచి రావడం ఇదంతా జరుగుతూ ఉంది. ఎక్కువ ప్రాంతంలో రద్దీ ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎన్ఏడి కొత్త రోడ్లో నిర్మాణం జరుగుతుంది, ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది, ఆ సందర్భంలో అటువంటి ప్రాంతాల్లో అలాగే కొన్ని కొన్ని హెవీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో మాన్యువల్ ఆపరేటింగ్ చేసినట్టయితే ఐదు ఆరుగురు కానిస్టేబుల్ ఉండి అక్కడ చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేసినట్టు బాగుంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ను గురించి కనుక మనం ఒకసారి భావన చేసుకున్నట్టయితే పూర్వం మీద ఆలోచిస్తే చాలా మటుకు యాక్సిడెంట్ రేట్స్ తగ్గాయని చెప్పాలి. ఎందుకంటే పక్కాగా ప్రణాళికలు వేసి చాలా బాగా దీన్ని అంతా మెయింటైన్ చేస్తున్నారు. అంచేత ఇక ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి ప్రణాళికలు వేసి మంచి కార్యక్రమాలు రూపొందించి ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తారని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. విశాఖ నగరం విస్తరించింది, జనాభా కూడా పెరిగింది. అయితే జనాభా పెరుగుదలకి అనుగుణంగా అధికారులు మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. రోడ్లు అయితే విస్తరింపజేయగలిగారు కానీ పార్కింగ్ జోన్లను మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. అయితే దీంతో రోడ్లపైన వాహనాలన్నీ పార్క్ చేయడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి జటిలమైపోతుంది. మల్టీప్లెక్స్ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చట్లేదు. అందుకే రోడ్ల మీద పార్కింగ్ చేస్తున్నారు వాహన చోదకులు. ప్రస్తుతం మనం మద్దిలపాలెం జంక్షన్లో ఉన్నాము. అయితే మద్దిలపాలెం జంక్షన్లో కూడా అంటే విశాఖపట్నంలో ఏ జంక్షన్ చూసినా సరే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మద్దిలపాలెం జంక్షన్లో కూడా రోడ్లపైనే పార్కింగ్ చేసిన వాహనాలను మనం చూడొచ్చు. వాహనాలను పార్క్ చేయడంతో ఇక్కడ రోడ్డు కుదించుకుపోయి వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ప్రజలు ఏం సూచిస్తున్నారు, అధికార యంత్రాంగంని ఏం కోరుకుంటున్నారు అనేది ప్రజల అభిప్రాయాలను సలహాలు సూచనలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మద్దిలపాలెం జంక్షన్లో ఈ నెలకొన్న ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ లేని పరిస్థితిని అధిగమించడానికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే స్పెసిఫిక్గా ప్రతి ఏరియాలోని పార్కింగ్ కోసం ఒక ప్లేస్ అంటూ కేటాయిస్తే మంచిది. అంటే ఎక్కడ మీరు చెప్పినట్టు ఎక్కబడితే అక్కడ లేకపోతే పెట్టడం వల్ల ఏమవుతుందంటే అన్నిటికీ వేరే వెహికల్స్ కట్ అవుతుంది. దానివల్ల ఆటోస్కి కార్స్కి అక్కడ అడ్డుకు పెడితే వాళ్ళు పార్క్ చేసినప్పుడు బైక్ మీద రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి మాకు ఇబ్బంది కలుగుతుంది. ఈవెన్ నేను కూడా లాస్ట్ వీక్ యాక్సిడెంట్ ఫేస్ చేశాను, సడన్గా ఆటో ఆఫీసర్ దాని వెళ్ళి గుద్దవలసి వచ్చింది. అలాగే స్పేసియస్గా లేకపోతే రోడ్డు మీద ఇబ్బందులు కలుగుతుంది. ఇది స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఏరియాల్లోని పార్కింగ్ జోన్ అంటూ ఒకటి పెడితే అందులో పార్క్ చేసుకొని మిగతా షాపింగ్స్కి వెళ్తే రోడ్డు మీద వెహికల్స్ కనపడవండి, ఇలాగైతే రెక్టిఫై చేయొచ్చు. అంటే నేను దుబాయ్లో పనిచేసినప్పుడు దుబాయ్లో కూడా నేను చూసింది ఏంటంటే కార్స్ కోసం ఫ్లోర్స్ అపార్ట్మెంట్లాగా పార్కింగ్ ప్లేస్ క్రియేట్ చేస్తారు అక్కడ గవర్నమెంట్.
దానివల్ల వెచ్చలవేడిగా రోడ్ల మీద కార్స్ కానీ ఇంకేం కనిపించవు. అది ప్రాసెస్ అయితే ఒక ఏరియాని క్రియేట్ చేసి అందులో పార్కింగ్ కోసం జోన్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ విశాఖపట్నం మహానగరంలో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా సీరియస్ ప్రపోర్షన్స్కి చేరింది. బళ్ళు చాలా ఎక్కువైపోయి, ఆటోలు కానీ కార్లు కానీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అవి ఎక్కువైపోయి, ఫుట్పాత్లు ఏమో ఆక్యుపై చేశారు. కార్లు ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి నో పార్కింగ్ జోన్లో కూడా పార్కింగ్ చేయడం వల్ల మాలాటి పాదాచారులు, సీనియర్ సిటిజన్లు 78 ఏళ్ళు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం. ఎక్కడో అక్కడ యాక్సిడెంట్ అయిపోతుందన్న భయంతో మెల్లిగా కొనసాగిస్తున్నాం. కానీ దీనికి పోలీసులు కానీ మరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏమీ పట్టించుకోకుండా ఈ మహానగరాన్ని స్మార్ట్ సిటీ అంటారు, ఏదో చాలా అభివృద్ధి చేస్తామంటారు, కానీ మెయిన్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇటు పోలీసు కార్పొరేషన్ కూడా భక్తి శ్రద్ధలతో దీన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మద్దిలపాలెం జంక్షన్ ఇంతకుముందు సిటీలో మెయిన్ జంక్షన్ అనేది వేరు, ఇప్పుడు మెయిన్ జంక్షన్ మద్దిలపాలెం. దాని దగ్గర సిఎంఆర్ సెంట్రల్ అంటే మెయిన్ జంక్షన్ అయిపోయింది. దానివల్ల ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది. దాంట్లో మళ్ళీ ట్రాఫిక్గా ఈ యొక్క ట్రాఫిక్ మరి దారుణంగా పార్కింగ్ అని చెప్పి మళ్ళీ మీరు చూసే ఉంటారు, ఇంత దారుణంగా మరి పెట్టడం అనేది తప్పు కదండి. దీనికి పార్కింగ్ అనేది గవర్నమెంట్ ఏదైనా ఆలోచించాల్సిందే, మీకు చెప్పవలసి అవుతుంది. జగదాంబ జంక్షన్, ద్వారకానగర్ జంక్షన్, సత్యం జంక్షన్, మద్దిలపాలెం జంక్షన్, గాంధీబొమ్మ జంక్షన్, ఎన్ఏడి జంక్షన్, ఇలా ఏ జంక్షన్లో చూసినా ట్రాఫిక్ సమస్య వేధిస్తూనే ఉంది. రోడ్లపై వాహనాలను పార్క్ చేయడంతో రోడ్లు కుదించుకుపోయి ట్రాఫిక్ సమస్య జటిలమవుతుంది. పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయకపోవడమే ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారుతుంది. ప్రస్తుతం మనం సత్యం జంక్షన్లో ఉన్నాము. ఇక్కడ కూడా మనం పరిస్థితి చూస్తే అదే పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపైనే వాహనాలన్నీ పార్క్ చేసి ఉన్నాయి. పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేస్తే ఈ వాహనాలు ఆ పార్కింగ్ జోన్లో పార్క్ చేయడం వల్ల రోడ్లు విశాలంగా ఉంటాయి, ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి. రోడ్లు విశాలంగా ఉంటే వాహనాలు రాకపోకలు ఈజీగా సాగించే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం నగరంలో లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది ప్రజలకు. ప్రస్తుతం మనం సత్యం జంక్షన్లో ఉన్నాము. సత్యం జంక్షన్లో ప్రజల అభిప్రాయాలు ఏంటో, ఈ పార్కింగ్ సమస్యను అధిగమించడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు విక్రమ్ అండి. పార్కింగ్ అయితే చాలా వరస్ట్గా ఉందండి. ఎక్కడ పార్క్ చేసినా కానీ తీసుకెళ్ళిపోవడం పోలీసు, ఇది మీ ట్రాఫిక్ వల్ల ఈ డామినేషన్ ఎక్కువ ఉంది. ప్లస్ దానికి తోడు మాకు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాం వాహనం నడిపేవాళ్ళు. సో టూ వీలర్స్ పార్కింగ్ సమస్య అయితే రోజు రోజుకి తీవ్రం అవుతుందే కానీ తగ్గే పరిస్థితి అయితే కనబడలేదు. నా పేరు రాహుల్ అండి, నేను స్టూడెంట్ని. ఈ పార్కింగ్స్ అనేవల్ల ఒకవేళ ఎక్కడైనా బైక్ పార్క్ చేయాలన్నా బైక్ పార్క్ చేయడానికి అవ్వట్లేదు. ఇక్కడ రోడ్డు మీద పార్క్ చేసినా సరే పోలీసులు ఏంటంటే కేసు పెడుతున్నారు, ఇంటికి కొరియర్ ద్వారా మనీకి అది పంపిస్తున్నారు. సో ఇది ఏదైనా కాలేజ్కి వెళ్ళడానికి కూడా పార్కింగ్ వల్ల వెహికల్స్ అనేవి అడ్డుగా వస్తున్నాయి కాబట్టి కాలేజ్ కూడా లేట్ అయిపోతుంది. ఈవెన్ పార్క్ చేసుకోవాలన్నా సరే రోడ్డు మీద బైక్స్ పార్క్ చేసేస్తున్నారు కాబట్టి అక్కడ పార్క్ చేయాలన్నా కొంచెం దూరంగా వెళ్ళి పార్క్ చేసి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఈ సమస్యకి ఏదో ఒక సమాధానం అనేది తెలియాలి కదా, సో అది తెలిపేలా చేయండి. నా పేరు చైతన్య. ఇలా ఎక్కడ పడితే అక్కడ నో పార్కింగ్ బోర్డ్స్ అవన్నీ పెడితే ప్రాబ్లమ్ ఉంటుంది పబ్లిక్కి. ఇప్పుడు ఇక్కడ పార్క్ చేస్తున్నారు ఇంతమంది, మనం అక్కడే చూస్తే నో పార్కింగ్ బోర్డు కనిపిస్తుంది, అప్పుడు ఇక్కడ ట్రాఫిక్ బోర్డుకు ప్రాబ్లం వస్తుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు కానీ మనకే ఫైన్ వేస్తారు, అంతేగాని వీళ్ళు చేసే పని అంటూ ఏమీ ఉండదు. ఒకసారి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంటే పని అవుద్ది లేదా అవ్వదు. థ్యాంక్ యూ. నా పేరు మణికంఠ.
సిటీలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే ఇది తగ్గించడానికి బైక్స్ ఎక్కువ బైక్లు ఎక్కువ తిరుగుతున్నాయి, దానికి తోడు దానికి తగ్గ అంటే పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఎవరో ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ ఇదే బైక్ లోపల పార్క్ చేద్దామంటే 20 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు, అదే 20 రూపాయలు కలెక్ట్ చేయకూడదని చెప్పేసి కలెక్టర్ ఆర్డర్ చేశారని చెప్పేసి వాళ్ళని అడుగుతుంటుంటే వాళ్ళు మీకు సంబంధం లేదు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి అంటున్నారు. ఇదే ప్రాబ్లం మొన్న ఇంకొక సినిమా అదే వేరే సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేసాం. అది దాని పేరు మెలోడీ, మెలోడీలో కూడా అదే 20 రూపాయలు అతను ఒక అతను గట్టిగా అడిగాడు కానీ ముందు 20 రూపాయలు ఇచ్చండి తర్వాత మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఎవరికి అంగారాలకు ఉంటుంది దీనికోసం స్పెసిఫిక్గా టైం ఎవరో స్పెండ్ చేయలేకపోతున్నారు. స్పెండ్ చేసిన వాళ్ళు కూడా లేరని నేను చెప్పను, ఉన్నారు కానీ వాళ్ళకి సపోర్ట్ ఉండట్లేదు అంతే. ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బాగా డెవలప్ చేయాలి, దానికి తోడు రెగ్యులేషన్స్ ఉండాలి బైక్స్ ఎక్కడెక్కడ అంటే దానికి తోడు స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు తెలిసిన ఒక మా ఫ్రెండ్ ఒకటి సౌదీ అరేబియా నుంచి వచ్చాడు, వాళ్ళు చెత్త బయటని పడేస్తున్నారు. ఎందుకు పడేస్తున్నారు అని చెప్పేసి అంటుంటే అది ఇదే సౌదీ అరేబియాలో చేస్తా అంటే చేయరు, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంటున్నారు కానీ ఇక్కడ పడేస్తున్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ దేశ రాబోతుకు మాత్రం రూల్స్ మారిపోయాయి కాబట్టి వాళ్ళకి చిన్న స్వాచ్ వచ్చింది ఇష్టానుసారం చేస్తున్నారు. అవే రూల్స్ ఇక్కడ ఇంకా బాగా స్ట్రిక్ట్ చేయాలి, ఇదే రూల్స్ పెట్టారని చెప్పేసి అంటే నా ఏంటి సేఫ్టీ కోసమే కాకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారని కూడా నేను ఇది వాడుతున్నాను. అదే హెల్మెట్ ఇటువంటి చర్యలు చాలా తీసుకోవాలి. ప్రస్తుతం మనం ద్వారకా నగర్ జంక్షన్లో ఉన్నాము. ద్వారకా నగర్ జంక్షన్లో పరిస్థితి చూస్తుంటే ఇంకా దారుణంగా తయారైంది. ఇక్కడ రోడ్లపై నో పార్కింగ్ బోర్డులు పోలీసులు విధించినప్పటికీ కూడా నో పార్కింగ్ జోన్లుగా వీటిని ప్రకటించి అక్కడ బోర్డులు ఇక్కడ పార్కు చేయరాదంటూ పోలీసులు హెచ్చరికల బోర్డులు పెట్టినప్పటికీ కూడా ఇక్కడ రోడ్లపైనే పార్కింగ్ చేసిన సందర్భం కనిపిస్తుంది. అయితే ఇలాంటి అంటే నో పార్కింగ్ జోన్ అయినప్పటికీ కూడా ఇక్కడ పార్కింగ్ చేయడం వల్ల ఈ రోడ్లు కుదించుకుపోవడం వల్ల ఇక్కడ వాహనాలు రాకపోకలు సాగించేందుకు చాలా తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం రోడ్డుకి మనం అటువైపు ఇటువైపు కూడా చూడొచ్చు, ఇటు సేమ్ పరిస్థితి, ఇటువైపు కూడా పోలీసుల హెచ్చరికల బోర్డులు నో పార్కింగ్ బోర్డులు ఎక్కడికక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా రోడ్ల మీదే పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యని అధిగమించాలంటే అటు వాహన చోదకుల్లోనూ ఇటు అధికారుల్లోనూ కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే నో పార్కింగ్ బోర్డుల్లో తగిలించినప్పుడు అక్కడ రోడ్ల మీద పార్క్ చేయకూడదు అనే ప్రజలు భావించాలి. అక్కడ పార్క్ చేయకుండా సమ్ పార్కింగ్ జోన్స్ ఎక్కడైతే ఇచ్చారో ఆ ప్లేస్లోనే పార్క్ చేసినట్లయితే రోడ్లపై ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంది. అయితే ద్వారకా నగర్ ఏరియాలో ఎక్కడ చూసినా సరే నో పార్కింగ్ బోర్డులు దర్శనమిస్తాయి. అయితే ఆ నో పార్కింగ్ బోర్డులు బొమ్మల్లాగా మాత్రమే మిగిలిపోయాయి. నో పార్కింగ్ బోర్డు క్రిందనే వాహనాలను పార్క్ చేసే పరిస్థితి అయితే ఏర్పడింది. రోడ్ల మీద పార్కింగ్ జటిలంగా మారుతుంది రోజు రోజుకి. దీనికి అధికార యంత్రాంగం స్పందించి దీని మీద ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం మనతో ఇంకొంతమంది నగరవాసులు ఉన్నారు, వారి అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు సన్యాసరావు. ఎక్కడైనా బండి పెట్టాలనుకుని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ బండి పెట్టినా సరే ఏ పోలీస్ వచ్చి మాకు మా బండికి కూడా ఫోటోలు తీసి అది ఫైన్ ద్వారా పంపించవచ్చు. ఆన్లైన్లో ఫైన్ ద్వారా పంపిస్తున్నారు, లేదా కొరియర్ ద్వారాగా అమౌంట్ ఎంత అని చెప్పేసి పంపిస్తున్నారు. ఎక్కడ పార్కింగ్ చేయాలి మేము? మా సమస్య ఎవరిదో చెప్పాలి. మేము బండి పెట్టాలంటే మాకు ప్లేస్ ఇవ్వండి పార్కింగ్కి. మేము చాలా ట్రబుల్ పడుతున్నాం పార్కింగ్ చేయడానికి. బండి పెట్టాలంటే ఒక దగ్గర పెట్టి పలానా 5.5 కిలోమీటర్ దూరం బండి పార్కింగ్ చేసి మరి వెనక్కి వస్తున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది.
దయచేసి మా ప్రాబ్లం తీర్చండి. సార్, నా పేరు గణపతిరావు అండి. నేను ఆటో డ్రైవర్ని. కాంప్లెక్స్ గడి కానీ మా మార్కెట్ దగ్గర కానీ పూర్ణ మార్కెట్ కానీ ఎక్కడ చేసినా బండి ఆపడానికి చాలా ఇబ్బందిగా అవుతుందండి. బండి ఆపితే మా పాపకు ఒకసారి ఇంటర్వ్యూ బుక్లు కొనడానికి వెళ్తే, ఇలా బుక్స్ కొనడానికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి వచ్చేసరికి నాకు కేసు రాశారండి ఈ పూర్ణమాట బ్యారక్స్ దగ్గర. చాలా ఇబ్బందిగా ఉందండి. దీని గురించి పార్కింగ్ లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మార్కెట్లోకి వెళ్ళి చేసుకుందన్నా, బజార్ చేసుకుందన్నా, పూర్ణ మార్కెట్ దగ్గర కానీ, కాంప్లెక్స్ దగ్గర కానీ, సినిమా వేసి థియేటర్ దగ్గర కానీ, లక్కీ దగ్గర కానీ, సంత బట్టల షాప్ కాడ కానీ ఎక్కడ బండి ఆటో ఆపడానికి వీలు లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉందండి. మాకు ఏదో మా మార్గం చూసి మార్గం చూపిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ ట్రాఫిక్ గురించి మాత్రం చాలా ఇబ్బందిగా, పార్కింగ్ లేకపోవడం చాలా పార్కింగ్ ఆటోకే కదండి, బైక్ లేపినా కారు లేపినా ఎవరికైనా చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. మరి మధురవాడ అలాగే చూసుకుంటే మధురవాడ డిమార్ట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కానీ, పేషెంట్లు కానీ, అర్జెంట్ వర్క్లు ఉన్నవారని ఎవరైనా సరే సఫర్ అవుతున్నారండి. ఇక్కడ ఇంచుమించు 2-3 కిలోమీటర్ వరకు అవుతుందండి. అక్కడ మీద నుంచి వెళ్ళడానికి కూడా వీలు కావట్లేదు. మీద వెళ్తే కేసులు వస్తున్నారండి, హైవే మీద వెళ్తే. దాని గురించి మీరు కొద్దిగా ఎవరైనా సరే సహకరించి ఉన్నట్లయితే దాని గురించి పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. నా పేరు సంజేశ్వరరావు అండి. సిటీలో పార్కింగ్ బాగా ఇబ్బందిగా ఉంది. ఏదైనా బైక్ ఎక్కడైనా పార్కింగ్ చేద్దామన్నా, ఈయన బస్సు కానీ ఆటో కానీ ఎక్కడైనా కూడా ఏ షాపులకు వెళ్దామన్నా, ఎక్కడ బైక్ పెడదామన్నా సరే బాగా ఇబ్బందిగా ఉంది. పార్కింగ్ సమస్య బాగా దీనిగా ఉంది. టౌన్లోను ఎక్కడ చూసినా పార్కింగ్ సమస్య బాగా ఎక్కువ ఉంది. దాని గురించి పరిష్కారం ఎవరూ చేయడం లేదు. ఈ మున్సిపాలిటీ కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ పోలీసులు కానీ ఏళ్ళు ఈ సమస్య పరిష్కారం లేదు. ఎన్నాళ్ళైనా అది అలా కొనసాగుతూనే ఉంది. ఏ ఆఫీసులు కూడా పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. ఏ మామూలుగా ఏ బండి పెడదామన్నా ఏమైనా పోనీ ఏదైనా సరే బాగా దీనిగా ఉన్నది. దానివల్ల పెద్దలు ఒకవేళ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు అసలు కనీసం. దాని గురించి ఒక పరిష్కారం తీసుకొచ్చి ఏమైనా చేస్తే అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. నమస్తే. నా పేరు మహేశ్వరరావు. నేను ఆటో తోలుతాను డైలీ. ప్రస్తుతం ఏంటంటే అక్కడ కూడా మాకు డీమార్ట్ దగ్గర ప్రతిరోజు కూడా అక్కడ కనీసం వాళ్ళు కస్టమర్ని దిగడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. దానివల్ల ఒక బండి రోడ్డు మీద ఆగేలోపు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోజు అదే సమస్య ఎదుర్కొంటున్నాం. ఆ శనివారం సంత లెస్ ఆ సర్వీస్ రోడ్లో రోజు జామ్ అవుతుంది. డీమార్ట్ మధురవాడ కార్ షెడ్ వరకు కూడా ఆటో వాళ్ళు రావడానికి మెయిన్ రోడ్లోనైతే రావడానికి వీల్లేదు. అలాగని సర్వీస్ రోడ్లో వద్దామంటే రోజు ఏ స్కూల్ బస్సో లారీయో బస్సో ఏదో ఒకటి రోజు ట్రాఫిక్ జామే. ఎంతోమంది మేము రోజుకి ఎంతోమంది అనకూడదు కానీ బస్సుల కంటే ఎక్కువ సర్వీస్ చేస్తున్నాం. అంతమంది ట్రావెల్ చేసే ప్యాసింజర్లు అందరూ కూడా అర్జెంట్ అయిన వాళ్ళు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మరి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొంచెం ఏమైనా అవకాశం ఉంటే ఆ ఏరియా ఏ ఏరియా అయితే ఆ ఏరియా టౌన్ పిఎస్ఓలు చూసుకుంటే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. మరి అలాగే కాంప్లెక్స్ దగ్గర ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మరి ఆటోల కంటే పార్కింగ్ చేస్తే ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇంకెవరైనా పార్కింగ్ లేని దగ్గర బండి పెట్టినా కూడా వాళ్ళని ఏమి అనట్లేదు. మా ఆటో వాళ్ళని అయితే మాత్రం అసలు పార్క్ చేయట్లేదు. మేము జస్ట్ ఏదో కస్టమర్ని ఎక్కి దింపినప్పటికే మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ముఖ్యంగా శనివారం సంత మధురవాడ అయితే దాన్ని ఎవరు సేవ్ చేయలేకపోతున్నారు. అలాగే డీమార్ట్ చాలా ఇబ్బంది. అది రోజు ప్రతి ఒక బండి కస్టమర్ డీమార్ట్కి వస్తే కస్టమర్ అక్కడ ఆగితే మొత్తం ఒక ఈ బిజ్జి దగ్గర నుంచి అవతల దగ్గర వజ్జుల హాస్పిటల్ వరకు జామ్ అయిపోతుంది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి అలాగే ఇటువైపు కూడా సర్వీస్ రోడ్లో ఈ మార్కెట్ ఇదంతా కూడా ట్రాఫిక్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా సరి చేయలేకపోతున్నారు. రోజు దీనివల్ల ఎంతోమంది సఫర్ ఇబ్బంది అవుతున్నారు. పేషెంట్లు ఉండొచ్చు, చాలామంది డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇదేమైనా అవకాశం ఉంటే ట్రాఫిక్ వాళ్ళు కొంచెం దీని మీద దృష్టి పెడతారని మన అభిప్రాయం. చూశారుగా ఈరోజు పబ్లిక్ డిమాండ్, ప్రజల సూచనలేంటి, అధికారులు చేయాల్సిన పనులేంటి. మరో అంశంతో మరో పబ్లిక్ డిమాండ్లో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.